మిగతా సౌకర్యాలు కలిగించని కోరుతూ పోస్తున్నా అధ్యక్ష. థాంక్యూ. అంజయ్ యాదవ్ గారు. అధ్యక్ష అయితే సభ్యులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సూటిగా అడుగుతాం సార్, సూటిగా ప్రశ్న. మీరు సూటిగా అడుగుతారంటారు, సూటిగా అడగరు. లేదు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం వల్ల ఇంత పెద్ద మొత్తంలో రిలీజియస్ స్కూల్ స్టార్ట్ ఇచ్చినందుకు చాలా మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను నేర్చుకుని ప్రయోజకులు అవుతారు. అధ్యక్ష ఒక చిన్న విషయం, అధ్యక్ష ఇంత ముందుకు సభ దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, సంచాలకుల దృష్టికి కూడా తీసుకుపోయినా, ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు రిలీజియస్ స్కూల్ ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఉన్నప్పుడు చాలామంది మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. ఇక్కడ చాలామంది వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఉండరు. కానీ ఒక నియోజకవర్గంలో అన్ని కులాలకు రిలీజియస్ స్కూల్ ఉన్నప్పుడు ఆ యూనిట్ కాన్సెస్సీ నియోజకవర్గం యూనిట్ తీసుకొని సెలక్షన్ చేస్తే బాగుంటుంది. కానీ జిల్లా అంటే మా ఏరి ఇంతకుముందు లెక్కలిచ్చిన మా తన కొందరులో ఎస్సీ రిలీజియస్ స్కూల్ ఉండదు, బీసీ కేశంపేట ఉండదు, సంఖ్యిస్తే 10-12 మంది మా నియోజకవర్గంలో. అంటే పంటల ప్రాంతంలో సెలెక్ట్ అవుతారు. ఒకవేళ నియోజకవర్గంలో కానీ ఆ మండలంలో విద్యార్థులు దొరకనప్పుడు వేరే నుంచి తీసుకున్నారు. కానీ మనం విద్య ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అదే కదా, గ్రామీణ ప్రాంత పనులు కూడా విద్యాపరంగా పైకి రావాలి అని. కాబట్టి అటువంటి అవకాశం ఎందుకు కల్పిస్తలేం? పట్టణ ప్రాంతాల్లో బయట స్కూల్ ఉన్నాయి, నియోజకవర్గం యూనిట్ తీసుకోండి, ఆ పరిధిలో అప్లికేషన్ తీసుకోండి, వాళ్ళకి ఇవ్వండి. అది మీకు పదే పదే దాంట్లో ఇబ్బంది లేదా మాకు తెలియదు. కానీ అది చేసే అధ్యక్ష. ఇంకోటి అంటే ఎక్కడన్నా తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు చాలా ఆపదలు, చాలా బీదోళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోలేని ఉంటే మేము ఎమ్మెల్యేలము ఎంపీలకి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎట్లా కోటా ఇస్తారు, మాకు కూడా కొంత కోటా ఇస్తే బాగుంటుందని మీతో మనవి చేస్తున్నాను. వెంకట వీరయ్య గారు. అధ్యక్ష ధన్యవాదాలు.